అర్హులైన వారికి దళిత బంధు వెంటనే ఇవ్వాలని కలెక్టరేట్ జిల్లా కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా పెట్లం మండలానికి చెందిన సుమారు 150 మంది దళిత కుటుంబాలు అర్హులైన నిరుపేదలకు దళిత బంధు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారి పార్టీ కార్యకర్తలకు తప్ప ఇతర దళితులకు దళిత బంధు ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రజలు వేసిన ఓట్లతో గెలుపొంది ఇప్పుడు వారి అనుచరులకు మాత్రమే దళిత బంధు ఇవ్వడం జరుగుతుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చి ధర్నా నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ నిజమైన దళితులకు దళిత బంధు ఇచ్చే విధంగా వచ్చే విధంగా సర్వే నిర్వహించి నిజమైన దళితులకు దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళిత బంధు విషయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులకే కాకుండా జిల్లా కలెక్టర్ అధికారుల ద్వారా సర్వే నిర్వహించి దళిత బంధు నిజమైన దళితులకు ఇవ్వాలని కోరారు. అర్హులకు దళిత బంధు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది దళిత కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. జిల్లా పిట్లం మండలంలోని పిట్లం గ్రామ పంచాయతీ దళితుల మందరము ఈరోజు కలెక్టరేట్ రావడం జరిగింది. ఈ కలెక్టరేట్లో మా యొక్క వినతి ఏమనగా పిట్లం గ్రామ పంచాయతీలో ఆ బీఆర్ఎస్ నాయకులు కేవలం వారి అనుచరులకు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఆ యొక్క దళిత బంధువులు వర్తింప చేస్తున్నారు. పిట్లం హెడ్ క్వార్టర్లో 1000 కుటుంబాలు ఉన్నటువంటి దళితులకు కేవలం 100 మాత్రమే ఇచ్చి మోసపుస్తున్నటువంటి ప్రభుత్వ ఎమ్మెల్యేలకు కానీ లోకల్ లీడర్లకు కానీ ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాం. ఏంటంటే మేమందరము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం. ఈ వినతి యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క దళితులు అర్హులైన ప్రతి ఒక్క దళితులకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క దళితులకు దళిత బంధు వర్తింప చేయాలని మేము కోరడం జరుగుతుంది. కేవలము ముఖాలు చూసుకుంటా కానీ వారి యొక్క నాయకులము వారి యొక్క జెండాలు మోసిన వారికే మేము ఇస్తామని నాయకులు మాట్లాడడం జరుగుతూ ఉంది. కాబట్టి కలెక్టర్ గారితో మేము విన్నవించుకుంటున్నాం. ప్రతి ఒక్క దళితునికి మా యొక్క డిమాండ్స్ను అంటే ప్రభుత్వం ఏదైతే 10 లక్షలు ప్రతి కుటుంబానికి వర్తింప చేస్తానని మాట్లాడిందో ప్రతి ఒక్క కుటుంబానికి ఆ యొక్క దళిత బంధు 10 లక్షలు అందరికీ కూడా ఇవ్వాలని మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా కూడా నిర్వహించాం. ఇక ముందుకైనా ఈ నాయకులు మారకపోతే ఇంకా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. దీన్ని ఇంకా హెచ్చరించి ప్రతి ఒక్క నాయకునికి కూడా తగిన బుద్ధి చెప్తామని తెలియజేస్తూ మేము ముగిస్తూ ఉన్నాం. మండలం కేంద్రంలో మేము ఉంటాము. ఇంతకుముందు చేసిన సర్వేలన్నీ మరి నాయకులు వాళ్ళ సొంతంగా వాళ్ళ కేవలం వాళ్ళ అనుచరులకు మాత్రమే ఇచ్చుకొని వాళ్ళు చేసిన సర్వేతో ఇచ్చిండ్రు. మాకు అలాంటి సర్వేలు వద్దు. ప్రభుత్వం సర్వే చేసి నిజమైన నిరుపేద అయిన దళితుల నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసుకురావాలి. తర్వాత అనర్హులకు మొత్తానికి రద్దు చేయాలి. అర్హులైతే ఎవరైతే ఉన్నారో, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, నిరుపేదల నుంచి ఈ దళిత బంధు సర్వే చేసుకొచ్చి ప్రభుత్వమే వారికి సర్వే చేసి ప్రభుత్వం నిజమైన దళితులకు వచ్చేలా చేయాలి. అలా కాకుండా నాయకులు చేసిన సర్వే ఏదైతే ఉన్నదో ఇప్పుడు కేవలం వాళ్ళ నాయకులకు మాత్రమే ఇచ్చారు. వాళ్ళ నాయకులకు ప్రతి ఒక్కటి ఉంది. వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి, చిన్న చిన్న ఉద్యోగాలు ఉన్నాయి. వాళ్ళకు బిల్డింగ్లు ఉన్నాయి, వాళ్ళకు ఇండ్లు ఉన్నాయి. వాళ్ళు ఏం లేదు, డైలీ ఒక 1000 2000 సంపాదించుకుంటారు. అటువంటి వారికి కాకుండా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఆ నిరుపేదల నుంచి దళిత బంధు రావాలి. అటువంటి సర్వే జరగాలి. మాకు అటువంటి సర్వే ప్రభుత్వం ద్వారా జరగాలి. మేము కలెక్టర్కు అదే విన్నవించుకుంటున్నాము. నిరుపేదలు ఎవరైతే ఉన్నారో మళ్ళీ సర్వే చేసి కలెక్టరే సర్వే చేసి మాకు నిరుపేదలకు వర్తింపేలా చేయాలి. పిట్లం మండలంలో మండల కేంద్రంలో కాకుండా చుట్టుపక్కల గ్రామాలలో కూడా చాలా అన్యాయం జరుగుతుంది. వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా అనుచరులకు ఇచ్చిన డబ్బులు డబ్బులు ఇస్తున్నారు పిట్లంలో. ఇక మరి మాకైతే అందరికి రావాలని మేము కోరుతున్నాం. అందరికి రావాలి, దండం చేసి చెప్తున్నాము. మీరు దాకా వచ్చినాము, మాకు అందరికి రావాలి. వాళ్ళకి ఇచ్చిన డబ్బులు డబ్బులు ఇస్తున్నారు. కలెక్టర్ ధన్యవాదాలు ఇంత చెప్తున్నా. మాకు అందరికి రావాలి. పిట్లం నుంచి మాట్లాడుతున్నాం. పిట్లకి ఎలా ఇచ్చినాం, ఇచ్చిన డబ్బులు డబ్బులు ఇస్తున్నారు. ఒక్కొక్క ఇంట్లో నాలుగు నడుస్తుంది. ఒక కుటుంబం 4 ఇస్తున్నారు. ఆడన్నాయి మగన్నాయి ఒక కుటుంబంలో 4 రాసిర్రు. ఒక్క కుటుంబం కాదంటారా.
इंटर गेलना कटिस्टा चपना रेपक अगर कटिचार कटे लेर अवे गुड़शल निर्णय से एमेंटे 3 लक्ष रूपये कट्कोमनार अच्छे सर मैं आ 3 लक्षे मैं रेखल बीकल वेकटा अद उद्देश्य सर आ 3 लक्ष पिल्लेने 3 लक्ष रूपये इस्मान अट्नार बिल्लु बेस बिल्लेपना मैं स्लाबड़ा बिल्लु मैं गोड़ लेपिन बिल्लु इस्मान वाल मैं दर आ पैसे सर